హాయ్ నమస్తే, నేను మీ పివి శ్రీనివాసుని. తెలంగాణ ఎజెండాకి స్వాగతం. తెలంగాణ ఎజెండాలో ఇవాళ ప్రధానంగా మనకి కాంగ్రెస్ ఎపిసోడే కనపడుతుంది. సర్దు మణిగింది, కాంగ్రెస్లో అంతర్గత కలహాలు సర్దు మణిగినాయి అనుకున్నటువంటి నేపథ్యంలో అద్దంకి దయాకర్ మరొక సంచలన ఇంటర్వ్యూతో ఆ విభేదాలకు మరొకసారి తెరలేచింది అనేటువంటి చర్చ కూడా కాంగ్రెస్లో ఉంది. అదే సందర్భంలో మరి రేవంత్ రెడ్డి చేసినటువంటి కీలక ప్రకటన కూడా కాంగ్రెస్లో కానీ రాజకీయ వర్గాల్లో చర్చకి తెరలేచింది. ఏంటి ఆ కీలక ప్రకటన అంటే, ఎవరైనా కాంగ్రెస్ నాయకత్వం మీద బహిరంగంగా విమర్శలు చేసినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, లేకుంటే ఇంటర్వ్యూలు ఇచ్చినా వారి మీద కఠిన చర్యలు తప్పవు. ఆ రకంగా శాస్త్ర బహిష్కరణ కూడా వెనకాడే ప్రసక్తే లేదు, క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాం అనేటువంటిది కామెంట్ చేశారు. ఇంతకుముందు అనేక సందర్బాల్లో అనేక మంది జగ్గారెడ్డి మీద, విహెచ్ మీద, లేకుంటే ఇతరుల మీద ఒకరి మీద ఒకళ్ళు కామెంట్లు చేసుకున్నారు. కానీ తాజాగా ఢిల్లీ ఎపిసోడ్ తర్వాత, అంటే రాహుల్ గాంధీ దగ్గర సమావేశమైన తర్వాత, ఎవరు కూడా సర్దుమణిగినటువంటి వివాదం మళ్ళొక్కసారి అద్దంకి దయాకర్ ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీని కలిసిన తర్వాత మీడియాకి ఇచ్చినటువంటి ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూతో అది మరొకసారి అది వివాదాలు మరొకసారి తెర మీదకి వచ్చినాయి. ఇదంతా కూడా పైగా అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డి కొంత సన్నిహితంగా ఉంటాడు అనేటువంటిది కూడా అందరికి తెలిసినటువంటి విషయం. కాబట్టి ఒక వివాదం సర్దు మణిగింది, ప్రధానంగా జగ్గారెడ్డి, విహెచ్యు, లేకుంటే మరి కాంగ్రెస్ విధుల పేరుతో జరుగుతున్నటువంటి సమావేశాలు, ఈ కాంటెస్ట్ మొత్తంలో రాహుల్ గాంధీ ఢిల్లీలో సమావేశమై ఆ రకంగా వారందరికీ సుదీర్ఘంగా 3 గంటల పాటు కాంగ్రెస్ యొక్క ఐక్యత, అంతర్గత విభేదాలను ఏ రకంగా పక్కన పెట్టాలి, ఐక్యంగా ఏ రకంగా కలిసి పనిచేయాలని రాహుల్ గాంధీ హితబోధ చేశాడు. చేసిన 24 గంటలో 48 గంటలో గడవకు ముందే అద్దంకి దయాకర్ మరో బాంబు పేల్చాడు. బహుశా ఈ కాంటెస్ట్లో రేవంత్ రెడ్డి ప్రకటన చేసి ఉంటాడు అనేటువంటిది అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద విహెచ్ కానీ, అదేవిధంగా జగ్గారెడ్డి కానీ ఇతర నాయకులు ఫిర్యాదు చేశారు. ఎందుకు కువర్తలు అంటూ మా మీద ముద్రేస్తున్నారు, ఆ రకంగా పార్టీలో కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినంత మాత్రాన మమ్మల్ని కువర్తలని, కేసీఆర్ మనుషులమని, లేకుంటే కాంగ్రెస్ పార్టీలో ఆ రకంగా టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తూ కువర్త రాజకీయాలు నడుపుతున్నామంటూ సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో పదే పదే మా మీద తప్పుడు ప్రచారం చేయించి మనస్తాపానికి గురి చేస్తున్నారు. ఇదంతా రేవంత్ రెడ్డి నడుపుతున్నాడు అనేటువంటి విధంగా అర్థం ధ్వనించే విధంగా వాళ్ళు బహిరంగంగానే మాట్లాడటం, ఒక రకంగా పరుష పదజాలంతో రేవంత్ మీద కామెంట్ చేయడం, చివరికి అధిష్టానానికి లేఖ రాయటం, రాజీనామా దాకా కూడా ఈ ఎపిసోడ్ సాగినటువంటి నేపథ్యంలో జగ్గారెడ్డి మీద కూడా అదనపు బాధ్యతల్ని రేవంత్ రెడ్డి తగ్గించారు. అంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంచుతూనే ఇతర అనుబంధ సంఘాల బాధ్యతలు కానీ, వరంగల్ పార్లమెంట్ బాధ్యత కానీ ఇవన్నీ కూడా తగ్గించేశారు. ఈ కాంటెస్ట్లోనే వరంగల్ ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో దీని మీద సుదీర్ఘంగా చర్చ జరిగి తెరబడింది అనుకున్నారు. అందుకనే ఇప్పటికే రేవంత్ రెడ్డి మీద చేసినటువంటి కామెంట్స్, అంటే రేవంత్ రెడ్డి మీద చేసిన ఫిర్యాదు, ఏదైతే రేవంత్ రెడ్డి మమ్మల్ని పార్టీలో నుంచి పొమ్మనకుండా పొగపెట్టే పద్ధతులు వ్యవహరిస్తున్నాడు అనేటువంటిది, ఏదైతే అసమ్మతి, అంటే రేవంత్ రెడ్డి పీసీ చీఫ్ అయినప్పటి నుంచి అసమ్మతి గళాన్ని వినిపిస్తూ వచ్చినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాంగ్రెస్ అధిష్టానానికి చాలా సీరియస్గా ఒక లేఖ రాయడం జరిగింది. వాళ్ళు అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. మరి ఇది ఇట్లా ఉండగానే అద్దంకి దయాకర్ మాట్లాడినటువంటి మాటలు మరొకసారి ఇది. కాబట్టి ఇది నాకు ఉనికికి ప్రమాదం, లేకుంటే నాకు ఏదైతే అధిష్టానానికి జగ్గారెడ్డి వీళ్ళందరూ ఫిర్యాదు చేశారో ఫిర్యాదుకు అనుగుణంగా నేను గట్టిగా వ్యవహరించకపోతే రేపొద్దున ఇది నాకు మెడక చుట్టుకునే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి గ్రహించాడా, లేకుంటే హైకమాండ్ కూడా ఇటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎవరు ఒకళ్ళొకళ్ళు ఎవరు కూడా సోషల్ మీడియాలో కానీ యువత ఛానల్కి ఇంటర్వ్యూలు కానీ ఇవ్వడానికి వీల్లేదు, ఆ రకంగా ఇస్తే మీరు బాధ్యతగా తీసుకోవాల్సి ఉంటుందని మరి రేవంత్ రెడ్డి సూచించారా? అందుకనే రేవంత్ రెడ్డి నేను రక్షించలేను, మీరు కనుక ఆ రకమైనటువంటి అధినాయకత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడినా, లేదు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా, యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చినా, మిమ్మల్ని రక్షించకపోగా మిమ్మల్ని అంటే శాస్త్రంగా బహిష్కరించాల్సి ఉంటుంది, క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనేటువంటి ప్రకటన అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో ఒక కీలకమైనటువంటి ప్రకటనగానే ఇవాళ కాంగ్రెస్లో, అంటే జగ్గారెడ్డి వాళ్ళు చేసిన ప్రకటనతో రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ నేపథ్యంలో ఈ ప్రకటన చేశాడు అనేటువంటి ఒకటి జరుగుతుంది. అదే సందర్భంలో ఠాకూర్ ప్రకటన కూడా కీలకంగా ఉంది. ఏంటి అంటే పీకేని కావాలనే కేసీఆర్ కాంగ్రెస్ దగ్గరికి పంపించాడు, ఎందుకంటే నిన్నటిదాకా పీకే టీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నాడని కేసీఆర్ స్వయంగా చెప్పాడు. ఈ కాంటెస్ట్లో సోనియా వాళ్ళతో భేటీ అయ్యాడు పీకే. కాబట్టి అంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటైతుందా, పీకే వీళ్ళిద్దరి మధ్య సమన్వయం చేస్తారా, వీళ్ళిద్దరిని రేపొద్దున రానున్న రోజుల్లో ఒకే ప్లాట్ఫామ్ మీద తీసుకొస్తారా అనేటువంటి చర్చకి తెరలేచింది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రాజకీయంగా నష్టం జరుగుతుందని ఠాగూర్ గుర్తించారా? అందుకనే ఠాగూర్ ఆ రకమైనటువంటి ప్రకటన చేయాల్సి వచ్చిందా? ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్తో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు, బీజేపీ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పోరాడతాం, రాహుల్ గాంధీ కూడా ఈ విషయాన్ని వరంగల్లో రేపు రాను సభలో స్పష్టం చేస్తాడు అనేటువంటి విషయం కూడా చెప్పాడు. అందుకని కాంగ్రెస్లో కొంత అంతర్గత కలహాలు తగ్గి
రేపు రాహుల్ గాంధీ సభ మీద దృష్టి పెట్టి రేపు రాహుల్ గాంధీ సభను కనుక సక్సెస్ఫుల్గా విజయవంతం చేసుకోగలిగితే మనకి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటి ఒక ఆశ చిగురించిందా? ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా అందుకనే అధినాయకత్వం స్టార్ క్యాంపెయినర్ పేరుతో రాష్ట్రం అంతా తిరగాలని సూచించిందా? ఆ మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కొంత బాధ్యతలు మీదేసుకుని రాష్ట్రం అంతా తిరిగేటువంటి బాధ్యతలు తీసుకున్నాడా? అందుకనే తను చెప్తున్నటువంటి ఇంటర్వ్యూలో కానీ మీడియా ముందు మాట్లాడిన సందర్భంలో కాంగ్రెస్ని అధికారంలో తీసుకొస్తాం అనేటువంటి పదే పదే అంటున్నాడా? మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మెత్తబడ్డాడు, మరి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి పోతాడు అనేటువంటి కాంటెస్ట్లో రాజగోపాల్ రెడ్డి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు కాంగ్రెస్లో ఉంటాడా లేకుంటే బీజేపీలోకి పోతాడా? ఇవాళ రాజగోపాల్ రెడ్డి కూడా ప్రకటన చేశాడు, నేను పార్టీ మారేది నాకు అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ మునుగోడు నియోజకవర్గ ప్రజల యొక్క లేకుంటే ఆ కార్యకర్తల యొక్క అభిష్టం మేరకే నిర్ణయం తీసుకుంటా, నాకు అంతిమంగా టీఆర్ఎస్ సర్కార్ని భూస్థాపితం చేయటమే, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేయటమే నా లక్ష్యం అనేటువంటి ఒక మాట కూడా రాజగోపాల్ రెడ్డి మాట్లాడాడు. కాబట్టి ఒకటి ఠాకూర్ ప్రకటన, రెండు రేవంత్ రెడ్డి ప్రకటన, ఈ రెండు ప్రకటనలతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొంత యాక్టివ్ కావటం, కాంగ్రెస్లో కొంత ఆశలు చిగురిచ్చినటువంటి పరిస్థితి ఉన్నదైతే, మరోవైపున కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ అనేటువంటిది కూడా నీరు గారిపోతున్నటువంటి నేపథ్యంలో మనకి బీజేపీయేతర కాంగ్రెస్యేతర అనే స్కోప్ లేని పరిస్థితి ఉంది. కాబట్టి ఆయన బీజేపీయేతర కాంగ్రెస్యేతర అనేది ఎజెండా ఎగిరిపోయిన తర్వాత మొన్న 13 పార్టీలో సంతకం చేసిన సోనియా గాంధీతో పాటు మమతా స్టాలిన్ వీళ్ళందరూ కూడా అంటే దేశంలో విద్వేష రాజకీయాలు, అసహన రాజకీయాలు, ఆ రకమైనటువంటి విభజన రాజకీయాలు కేంద్రం నడుపుతోంది, బీజేపీ నడుపుతోంది, దీనివల్ల దేశ అభివృద్ధి కుంటుపడేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ఆందోళన వ్యక్తం చేస్తూ 13 పార్టీలు సంతకం చేస్తే 13 పార్టీలు టీఆర్ఎస్ లేకపోవడం ఒక ముఖ్యమైన విషయం. అదేవిధంగా రేపు మరి మహారాష్ట్రలో జరిగేటువంటి బీజేపీయేతర ముఖ్యమంత్రుల సమావేశానికి ఆహ్వానం పంపుతారా కేసీఆర్కి అనేటువంటిది ఒకటైతే, పంపితే వెళ్తాడా లేదా అనేటువంటిది కూడా ఒకటి. ఎందుకంటే ఈయన ప్రధానంగా ఇప్పటిదాకా బీజేపీయేతర కాంగ్రెస్యేతర అంటూ వచ్చాడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ యాత్ర అనేది ఎగిరిపోయి బీజేపీ యాత్ర అనే దాంట్లో చేరతాడా చేరడా అనేటువంటి ఒక చర్చ. ఎందుకంటే ఇప్పటిదాకా కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కలిసిన వాళ్ళందరూ కూడా యూపీఏకి దగ్గరగా ఉండేటువంటి మమత కానీ, స్టాలిన్ కానీ, శివసేన కానీ, ఎన్సీపీ కానీ వీళ్ళందరూ కూడా యూపీఐకి దగ్గరగా ఉన్న వాళ్ళనే కలిశాడు, ఎన్డీఏకి దగ్గర ఉన్న ఎవరిని కలవాలి. కాబట్టి కేసీఆర్ నిజంగా బీజేపీకి వ్యతిరేకంగా, కేంద్రానికి వ్యతిరేకంగా, మోడీకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాడా లేదా అనేటువంటి అనుమానం యూపీఐకి దగ్గరగా ఉండి, కాంగ్రెస్కి దగ్గరగా ఉండి, కాంగ్రెస్తో మిత్రపక్షంగా ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలకు అనుమానం ఉంది. కాబట్టి ఈయన ఫైట్ నిజమైనటువంటి ఫైటా కేంద్రానికి మోడీకి వ్యతిరేకంగా అనేటువంటిది కూడా తేలాల్సి ఉంది. రేపు పొద్దున్న రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లేదు బీజేపీ యేతర అనేటువంటి అప్పుడు కాంగ్రెస్తో కలిసి పనిచేస్తా లేదా, మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ని కలుపుకునే పరిస్థితి ఉంటుందా లేదా అనేటువంటిది కూడా ఇవాళ చర్చ ప్రధానంగా ఉంది. అదే కనుక జరిగితే మరి టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? అటు కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సహకరించక, అదేవిధంగా ఇతర విపక్షాలు కాంగ్రెస్తో ప్రయాణమే వెళ్ళిపోతే మరి బీజేపీకి వ్యతిరేకంగా ఎవరితో కలిసి పనిచేయాలి? బీజేపీ అతను కాంగ్రెస్ అనే ఫ్రంట్ శూన్యం అయిపోతుంది, అక్కడ ఏమీ లేదు అనేటువంటిది కూడా ఉంది. అప్పుడు టీఆర్ఎస్ ఫైట్ అంతా కూడా మరి బీజేపీ కాంగ్రెస్కి వ్యతిరేకంగా చేయాలని ఫైట్ ఎగిరిపోయి మరి బీజేపీకి వ్యతిరేకంగా మాత్రమే ఫైట్ చేసేటువంటి సాహసమైనటువంటి ఇలాంటి ఆరోగ్యమైన రాజకీయ నిర్ణయం తీసుకుంటుందా అనేటువంటిది కూడా, ఎందుకంటే ఠాగూర్ ప్రకటన, రేపు రాహుల్ వరంగల్లో చేయబోయే ప్రకటన నేపథ్యంలో ఇది కూడా ఒక ప్రధానమైన అంశంగా ఇవాళ తెలంగాణ ఎజెండాలో చర్చ జరుగుతుంది. ఇది ఇవాళ తెలంగాణ ఎజెండా.